ఇవాళ ఈనాడులో పోలవరంలో విధ్వంసం కడుగు ముందుకేశారు. అసమర్థత వల్లే పోలవరంలో విధ్వంసం. ఎవరి అసమర్థత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి అసమర్థత వలనే ఈ విధ్వంసం జరుగుతుంది అనేటువంటి మాట ఈనాడులో రాసేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి తోడు ఆంధ్రజ్యోతి రెండు కూడబలుక్కుని రాస్తున్నట్టుగా ఉంది. తప్పు మీద తప్పు, ప్రణాళిక లేదు, సమన్వయం లేదు, పోలవరం ఐఐటిహెచ్ నివేదిక ఆక్షేపణ అనేటువంటి మాట రాశారు. ఇవన్నీ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నటువంటి లోపాల వలన ప్రాజెక్టు ఆలస్యమవుతున్నది అనేటువంటి మాట చెప్పి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకమైనటువంటి కుట్ర ఇవాళ చేస్తున్నారనేది నా ఆరోపణ. ఎస్, ఎందుకని పోలవరం ఆలస్యమవుతుంది? ఆలస్యమైన మాట వాస్తవం, ఆలస్యం అవుతున్న మాట వాస్తవం. దీనికి కారణం ఏంటంటే కాంట్రాక్టర్ని మార్చటం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాంట్రాక్టర్ని మార్చేశాడు. అంతకుముందు నవయ్యగా వారు ఉన్నారు, వారిని తీసి జగన్మోహన్ రెడ్డి గారు మెగావాళ్ళని పెట్టి అందువల్లే ఆలస్యం అయిపోయింది. అది కాదు నివేదిక చెప్పింది. ఎస్ చెప్పారు, కాంట్రాక్టర్ని మార్చడం వల్ల కొంత జాప్యం జరుగుతుంది. మేమే మార్చామా కాంట్రాక్టర్ని? చంద్రబాబు నాయుడు గారు మార్చలా? ఫస్ట్ ఎవరున్నారు కాంట్రాక్టరు? ప్రాణస్థాయి కాంట్రాక్టర్ ఉందా లేదా? ఈపీసీ కాంట్రాక్టరు? వారిని మార్చి నవయ్య గారిని తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా? ఎలా తీసుకొచ్చారు? ట్రాన్స్ట్రాయిని అర్ధంతరంగా తీసేసి నామినేషన్ పద్ధతుల్లో నవయు గారిని తీసుకొచ్చినటువంటి ప్రబుద్ధుడు. నామినేషన్ పద్ధతుల్లో పోలవరం ప్రాజెక్టుకి, వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకి నామినేషన్ పద్ధతుల్లో తీసుకొచ్చినటువంటి చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు. మేము తీసుకొచ్చాం, నవయు గారిని తీసేశాం, మెగాని తీసుకొచ్చాం, మేము మార్చాం. ఏ పద్ధతుల్లో మార్చాం? మెగా వారి మీద ఒక కమిటీ వేశారు. కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇలా ఏదైతే నామినేషన్ పద్ధతి మీద నవయు గారిని చేర్చారో అది తప్పు అంటే రివర్స్ టెండరింగ్ పెట్టాం. నవయుగా కూడా దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు, పార్టిసిపేట్ చేయలేదు, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. రివర్స్ టెండరింగ్ పెట్టి బహిరంగ ట్రాన్స్పరెంట్గా రివర్స్ టెండరింగ్ చేసి 12.6% తగ్గించి రేట్లను మెగావారికి ఇచ్చాం. ఇదే జాతి ప్రయోజనం, అదే జాతి ప్రయోజనం. ఆ వాళ్ళు మారిస్తేనేమో అది ప్రాజెక్టు త్వరితగతిన కావడానికి మార్చినట్టు, మేము మారిస్తేనేమో ఆలస్యం చేయడానికి మార్చినట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తూ ఉంటే ఏం చెప్పాలి? నేను అడుగుతా ఉన్నా ఈ దుర్మార్గాన్ని. వారికి పత్రిక బలం ఉంది కదా అని చెప్పుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవాలా? సమాధానం చెప్పవలసిన బాధ్యత మాకు లేదా? ఏమిటి అన్యాయం అంటున్నా? ఈ దుర్మార్గమైనటువంటి చర్యల్ని ప్రజలు ఖండించాలి, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు కాంట్రాక్టర్లు మార్చారు చెప్పాను, దానికి ఏ విధంగా మార్చారో, మేము ఎలా మార్చామో, వాళ్ళు ఎలా మార్చారు, ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలి. కాంట్రాక్టర్ను మార్చడం అనేది తప్పు అని పీపీఐ చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందని గొంతు చించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారును దేవినేని ఉమా గారు. వాళ్ళకి చెప్పిందిగా, వాళ్ళకు కూడా చెప్పింది కాంట్రాక్టర్ మార్చొద్దు, మారిస్తే కాంట్రాక్టర్ ఆబ్లిగేషన్స్ వస్తాయి చెప్పి ఫైనల్గా ఒక మాట చెప్పింది. మీరు ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మీ ఇష్టం అని కూడా చెప్పింది. మేము మార్చిన తీరేమిటి, మీరు మార్చిన తీరేమిటి? మేము ట్రాన్స్పరెంట్గా మార్చాం, పనులు చేయకపోతే మార్చాం. మీరు నామినేషన్ పద్ధతుల్లో ఇస్తే అది తప్పని మార్చాం. ప్రాజెక్టుకు లాభం చేకూర్చే విధంగా మేము 26% ఎంత, 12.6% లాభం చేకూర్చే విధంగా తక్కువకు మేము మార్చాం. ఇది కరెక్టా, అది కరెక్టా? జాతి ప్రయోజనాల కోసం దాన్ని మమ్మల్ని అనేటువంటి కార్యక్రమం తీసుకొస్తున్నారు. ప్రాజెక్టులో కాంట్రాక్టర్ మార్చేశారు, మార్చేశారు, మార్చేశారు అని ఓ భజన. వాళ్ళు మార్చితేనేమో చాలా ధర్మం, మేము మార్చితేనేమో తప్పు. ఈ ఒక విషయాన్ని ప్రజలు, మేధావులు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇకపోతే డయాఫ్రమ్ వాల్, ఇది నేను ఒక మాట చెప్పాలి ఇక్కడ. నాకు పెద్దగా తెలియదని, అంతా ఆయనకే తెలుసని
ఉమాగారు అంటుంటారు, నిజంగా నాకేం తెలియదు, ఆయనంత మేధావిని కూడా కాదు నేను, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాడిని. ఆ విషయాన్ని కూడా మీకు ముందుగా నేను తెలియపరుస్తున్నా. ఎస్, వాట్ ఈస్ డయాఫ్రమ్ వాల్? ఎందుకు డయాఫ్రమ్ వాల్ పోయింది? డయాఫ్రమ్ వాల్ అంటే ఏమిటి? ఎత్తకం క్రాప్ ఫిల్లింగ్ డ్యామ్కి ప్రధానమైనది, ప్రాణాధారమైనది డయాఫ్రమ్ వాల్. ఇప్పుడు కట్టాలి డయాఫ్రమ్ వాల్. కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసుకుని డయాఫ్రమ్ వాల్ కట్టాలి. ఎలా కట్టారు? డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేశారు, కాఫర్ డ్యాములు మొదలెట్టారు, మధ్యలో కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేదు, వదిలేశారు, ప్రభుత్వం మారింది, వరద వచ్చింది, ఆ ఖాళీలు గుండా వెళ్ళి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీనికి ఎవరు బాధ్యులు? మేమా? మీరా? చెప్పాలి. మీ అందరికీ అర్థమయ్యే విధంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా, దిస్ ఈజ్ ది డ్యామ్. ఈ నది, నది ఇలా ప్రవహిస్తుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, నదిని ఇక్కడ వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది. నదిలో ఇక్కడ స్పిల్వే కట్టవచ్చును, కానీ ఇక్కడ స్పిల్వే కట్టడానికి శాస్త్రీయంగా కుదరదు. కాబట్టి ఇలా నదిని డైవర్ట్ చేసి ఇక్కడ స్పిల్వేని కట్టారు. ఇక్కడ స్పిల్వేని కట్టి ఇక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసి దీని మీద ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామును కట్టాలి. ఇది జరగవలసిన పని. ఏం చేశారు ఈ ప్రబుద్ధులు? అత్యంత తెలివి గలవారు, అత్యంత మేధావులు చంద్రబాబు నాయుడు గారు, ఉమామహేశ్వరరావు గారు ఏమి చేశారు అంటే ఈ స్పిల్వేని ప్రారంభించారు, కంప్లీట్ చేయలేదు. దిస్ ఈజ్ కాల్డ్ ఛానల్, అప్రోచ్ ఛానల్. అప్రోచ్ ఛానల్ని ప్రారంభించారు, కంప్లీట్ చేయలేదు. ఇది స్పిల్ ఛానల్. నువ్వు ఎటువైపు, నువ్వు ఇటురా, నన్ను డిస్టర్బ్ చేయమా. సో ఇది కంప్లీట్ కాలేదు, దీన్ని సగం చేశారు. ఇటు నుంచి నీరు ధారాళంగా ప్రవహించేటటువంటి అవకాశం లేదు, ఇప్పుడుంది. ఇప్పుడు మేము చేసాం వచ్చిన తర్వాత. ఈ డయాఫ్రమ్ వాల్ మాత్రం కంప్లీట్ చేశారండి. డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేసి అప్పుడు కాఫర్ డ్యాములు మొదలెట్టారు. ఇక్కడ ఇక్కడ కాఫర్ డ్యాములు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేయాలి. కొంత దూరం వేసిన తర్వాత సిడబ్ల్యూసి పీపీఏ మీరు కాఫర్ డ్యాములు ఆపేయండి అని చెప్పింది. ఎందుకు ఆపేయింది అని చెప్పింది అనేది ఇక్కడే కీలకమైనటువంటి అంశం. ఈ కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసేస్తే ఇక్కడ ఉన్నాయి దేవీపట్నం విలేజ్, ఇక్కడ ఒక 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 విలేజ్, ఇవన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 60 విలేజెస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇది క్లోజ్ చేసేస్తామో, ఎప్పుడైతే ఈ స్పిల్వే కంప్లీట్ కాలేదో, నదిలో నీటి మట్టం పెరిగిపోతుంది, 35 కాంటూరుకు చేరుతుంది. 35 కాంటూరుకు చేరితే ఈ గ్రామాలన్నీ మునిగిపోతాయి. ఎన్ని గ్రామాలు? 45 గ్రామాలు. 15 గ్రామాలు వాళ్ళు ఖాళీ చేయించారు. 45 గ్రామాలు మునిగిపోతాయి. ఆ 45 గ్రామాల వాళ్ళు కూడా పీపీఏకి, సెంట్రల్ వాటర్ కమిషన్కి పిటిషన్ పెట్టుకున్నారు. పాపం అయ్యా, వీళ్ళు కాఫర్ డ్యాములు వేసేసారు, అది పూర్తి చేస్తున్నారు, క్లోజ్ అవుతుంది, వరద వస్తే మొత్తం మునిగిపోద్ది, మునిగిపోతే మా ఇళ్ళు పోతాయి, ఊళ్ళు పోతాయి అని మొరపెట్టుకున్నారు. విచ్ ఇస్ ఎ జెన్యున్ పాయింట్. అప్పుడు ఏం చేశారు సెంట్రల్ గవర్నమెంటు, పీపీఏ? అయ్యా, మీరు కాఫర్ డ్యాములు క్లోజ్ చేయడానికి వీల్లేదు, క్లోజ్ చేయాలంటే ముందు ఇవన్నీ కూడా R&R రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ చేసిన తర్వాత, ఊళ్ళను ఖాళీ చేసిన తర్వాత మాత్రమే మీరు చెయ్యండి అన్నారు. చేతులు ఎత్తేశారు, గవర్నమెంట్ మారిపోయింది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల మీద నీతి ఆయోగ్ సూచనల మేరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వారు ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి హైదరాబాద్ సీనియర్ ఇంజనీరింగ్ అధికారులతో ప్రొఫెసర్ కేబీవీఎన్ ఫణీంద్ర గారి నాయకత్వంలో జలవనరుల నిపుణులు, ఆర్థిక నిపుణులు,
పునరావాస నిపుణులు, అసోసియేట్ ప్రొఫెసర్లు, లింగ సామాజిక నిపుణురాలు, లిబరల్ ఆర్ట్స్, అదేవిధంగా ఆర్ఎండ్ఆర్ నిపుణురాలు, నిపుణులు, లిబరల్ ఆర్ట్స్, వీళ్ళందరి నాయకత్వంలో దగ్గర దగ్గర 5 సభ్యుల నాయకత్వంలో ఐఐటి హైదరాబాద్ వారు 124 పేజీల నివేదికని 2021 సంవత్సరంలో ఆగస్టు సెప్టెంబర్లో సుమారు 53 రోజులు 10 క్షేత్రస్థాయి విజిట్స్, హెడ్వర్క్స్ కావచ్చు, ప్రాజెక్ట్ సైట్లో వివిధ ప్రాంతాలు కావచ్చు, ఎక్కడైతే ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఎండ్ఆర్ బాధితులతో సమావేశాలు కావటం కావచ్చు, ఇవన్నీ కూడా చేసి దగ్గర దగ్గర థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్, ఏదేదో నేనో మీరో ఇచ్చింది కాదు ముఖ్యమంత్రి గారు, థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఏ నేషనల్ ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్టు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పైన ఐఐటి హైదరాబాద్ 124 పేజీల నివేదిక ఆగస్టు సెప్టెంబర్లో 53 క్షేత్రస్థాయిలో 10 చేసి నవంబర్ 2021లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, నీతి ఆయోగ్ వివిధ విభాగాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర జలవనరుల శాఖ వెళ్ళింది. చాలా క్లియర్గా ఆ రిపోర్ట్లో 2015-16 నుంచి 2018-19లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి సమర్థవంతంగా ప్రాజెక్టుని శరవేగంగా పరిగెత్తించారు. క్లియర్ కట్గా ఏదైతే జరిగిన నిర్మాణాల మీద కానీ, అక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడంలో కానీ, స్పిల్వే నిర్మాణంలో కానీ, మేము చేసిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేయించిన పనులన్నీ కూడా వేగవంతంగా జరిగాయి, సమర్థవంతంగా జరిగాయి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా పనులు వేగవంతం అయ్యాయి, స్పిల్వే ద్వారా 2019లో నీళ్ళు వెళ్ళాయని చాలా క్లియర్ కట్గా ఈ నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఇవాళ ఏం జరిగింది? తప్పు మీద తప్పు చేశారు. మీ అసమర్థత వల్ల పోలవరంలో విధ్వంసం జరిగింది. ఇది మాటలకు అందనే విధ్వంసం. గుత్తేదారులు మార్పే పోలవరానికి శాపమని స్పష్టంగా రిపోర్ట్లో వచ్చింది. ముఖ్యమంత్రి గారు, ప్రజలకు సమాధానం చెప్పండి, రైతాంగానికి సమాధానం చెప్పండి, ఇది జాతీయ ప్రాజెక్టు, 50 ఎకరాలకి నీళ్లు తీసుకెళ్లే ప్రాజెక్టు, 50 క్యూసుకుల వరదని తట్టుకునే విధంగా స్పిల్వే నిర్మాణం చేయబడి ఉంది. ఇవాళ మీ అసమర్థత వల్ల, మీ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, మీరు చేసిన తప్పు మీద తప్పుల వల్ల, ప్రణాళిక లేదు, సమన్వయం లేదు, నిర్మాణ సంస్థనే అర్ధాంతరంగా మార్చేయటం వల్ల సరిదిద్దుకోలేని తప్పు జరిగిందని చాలా స్పష్టంగా నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. నిధుల కొరతలో తీవ్ర జాప్యం జరిగింది. దిగువ కాపర డ్యామ్ మీద అలసత్వం, 30.5 మీటర్లు ఏదైతే దిగువ కాపర డ్యామ్ నిర్మాణం చేయాలో ఆ నిర్మాణాన్ని చేయకపోవటం వల్ల ఎగువ కాపర డ్యామ్, దిగువ కాపర డ్యామ్ మధ్యలో నీరు నిలబడి ఇవాళ పనిచేసే ప్రాంతం అంతా కూడా, పని చేయాల్సిన ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. ఇది సరిదిద్దుకోలేని తప్పని, చారిత్రాత్మకమైన వైఫల్యం అని ఇవాళ ఏదైతే ఎగువ కాపర డ్యాంలో గ్యాప్స్ని ఫిలప్ చేయలేకపోయారు. 2019లో వచ్చిన వరద 15 ఫ్లడ్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేయబడ్డ
స్పిల్వే ద్వారా ఆ నీళ్ళన్నీ కూడా స్పిల్ ఛానల్లో పడి పైలట్ ఛానల్లో పడి ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా సముద్రంలోకి వెళ్ళాయి. కానీ 2020లో వచ్చిన 22 లక్షల క్యూసిక్ల ఫ్లడ్ ప్రభావం డయాఫ్రమ్ వాల్ మీద పడింది. ఏదైతే ఎగువ కాపర్ డ్యాంలో మే 2019 చివరి నాటికి మీరు అధికారంలోకి వచ్చారు, జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి పర్యటనలో చాలా స్పష్టంగా అధికార యంత్రాంగం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయబడి ఉంది, 14 నెలలు గోదావరి ఫ్లడ్ వచ్చే సమయంలో వరద తాకిడిని కూడా తట్టుకొని జర్మనీ భావర సంస్థ ఎల్ఎన్టీ జాయింట్ వెంచర్లో నిర్మాణం జరిగింది. దాని మీద అప్పర్ ఎర్త్కమ్ రాక్ ఫెల్ డ్యామ్ నిర్మాణ పనులు మొదలుపెట్టాలి. ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ గ్యాప్స్ ఫిలప్ చేయాలి. 17,500 మంది నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి, పనులు జరుగుతున్నాయి అని స్పష్టంగా రిపోర్ట్లో చెప్పి స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎమర్జెన్సీ మీటింగ్లో కూడా చెప్పారు, ఏజెన్సీలను మార్చొద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఎవరైతే సీఈఓ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పష్టంగా చెప్పాడు, మీరు తీసుకున్న నిర్ణయాలను అభియన్స్లో పెట్టండి, ఎమర్జెన్సీ మీటింగ్లో మేము చెప్తున్నాం, డిఫెక్టివ్ మేనేజ్మెంట్ వెళ్ళిన ఏజెన్సీని అడగాల, వచ్చే ఏజెన్సీని వెళ్ళాలా అడగాల అని చెప్పినప్పటికి కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల, వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చారిత్రాత్మక తప్పిదం జరిగిందని ఈ ఎవాల్యూషన్ రిపోర్ట్లో నీతి ఆయోగ్ పీపీఏ సూచనల మేరకు ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఇంత స్పష్టమైన రిపోర్ట్ నిర్వాసితుల దగ్గరికి వెళ్ళారు. ఒక ప్లానింగ్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ లేదు, ప్రభుత్వానికి నిర్మాణ సంస్థకి సమన్వయం లేదు, పీపీఏ ఆధ్వర్యంలో చెప్పిన తీసుకున్న నిర్ణయాల్ని ఎవరో అమలు చేయలేదు,